తర్వాత అండి, డేట్స్ కుదరక లేకపోతే వేరే కారణాల వల్ల మీరు మిస్ అయిన మూవీస్ ఏమైనా ఉన్నాయా? చాలా ఉంటాయి, ఎందుకంటే ఆల్రెడీ డేట్లు ఇచ్చేసిన తర్వాత పెద్ద సినిమా రావచ్చు, మంచి సినిమాలు వచ్చేయచ్చు. అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటంటే, ఆ యాప్ చేసి ఏది బెటర్ ఉంటే దాన్ని చేసుకుని వెళ్ళిపోయి, అప్పట్లో మేము ఒక డేట్స్ ఇచ్చామంటే దానికి స్టిక్ అయిపోయేవాళ్ళం, కట్టుబడి ఉండేవాళ్ళు. ఎటువంటి పెద్ద సినిమా వచ్చినా కూడా డేట్స్ కష్టం అయిపోతుందండి అంటే వాళ్ళని అడగలేము, ఆల్రెడీ వాళ్ళు దిగిపోయి ఉంటారు కదా, చాలా అడ్వాన్స్లు ఇచ్చేసేసి అన్నీ చేసి ఉంటారు. అప్పట్లో అసలు నేను ఒక డేట్స్ ఇచ్చామంటే ఇంకా ఆ సినిమా చేయాల్సింది ఎట్టి పరిస్థితుల్లో, అలా బౌండ్ అలా ఉండేవాళ్ళం. అలా చాలా మిస్, చాలా సినిమాలు పేర్లు, చాలా సినిమాలు మిస్ అయినాయి, ఈ పోయినాయి, ఈ వేలయ్యాయి, అయ్యిట్లయ్యాయి, అక్కడ మనకు కొంచెం తేడా వచ్చింది. తర్వాత ఇది మళ్ళీ మీరు మొన్న రీసెంట్గా విలన్గా యాక్ట్ చేశారు యుద్ధం శరణం గచ్చామేమోలో, అంటే మళ్ళీ విలన్గా చేయాలంటే క్యారెక్టర్ నచ్చేసారా, లేకపోతే అసలు దాని వెనక అసలు దానికి రహస్యం ఏంటి? యాక్చువల్గా నేను అనుకోలేదు విలన్ను అనేది ఇదని అనుకోలేదు, బట్ నాకు ఫస్ట్ రానా అండ్ నా చైతన్య ఇద్దరు ప్రొడ్యూసర్లు చేస్తున్నారు ఈ ఫిలిము అని చెప్పి సురేష్ ప్రొడక్షన్స్ నుంచి సురేష్ బాబు ఫోన్ చేశారు. సురేష్ బాబు ఫోన్ చేసి ఇట్లా శ్రీకాంత్ విలన్గా చేస్తావాళ్ళు, మంచి క్యారెక్టర్ అయితే చేస్తానండి, నాకు ఏం పర్లేదండి అన్నా నేను. మళ్ళీ నేను హీరోగా చేసుకుంటానుంటాను, ప్లస్ విలన్గా వచ్చినా కూడా చేస్తాను, నో ప్రాబ్లం అండి అన్నాను. అనే తర్వాత కథ విన్నాను, కథ ఒక డిఫరెంట్, కొత్త డైరెక్టర్ అంటే కొంచెం స్టైలిష్గా ఆ టైప్లో ఉంటుంది అనుకున్నాం. ఓకే అనుకున్న తర్వాత ప్రొడ్యూసర్ మారిపోయారు, సురేష్ బాబు దగ్గర నుంచి సాయి కోరపాటికి వచ్చారు. సరే, సాయి కోరపాటి కూడా మంచి డైరెక్టర్, మంచి ప్రొడ్యూసర్, యా ఈజ్ ప్యాషన్ ఉన్న ప్రొడ్యూసర్. బట్ ఏంటంటే ఆ సినిమా అనుకోకుండా మిస్ఫైర్ అయింది అంతే. పాప డైరెక్టర్ కూడా చాలా బాగా చేశాడు, అందరూ కాన్ఫిడెన్స్ నమ్మారు సినిమాని, బట్ స్క్రీన్ ప్రెజెన్స్కి వచ్చేప్పటికీ కొంచెం అది తేడా వచ్చేసింది సినిమా విలన్గా.